శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. ఈ నెల మే 24వ తారీఖు తర్వాత నుండి మనకు చూస్తుంటే శనీశ్వరుడు యొక్క వక్రగతి పొందడం మేషరాశి వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే వక్రగతి పొందాడో అంటే 10th హౌస్లో ఉన్న శనీశ్వరుడు కొంచెం మూమెంట్ని వెనక్కి జరుగుతున్నాడు. వెనక్కి జరుగుతున్నాడు అంటే మనకేంటంటే మనకు 9th హౌస్ పక్క వస్తున్నాడు వాడు. 9th హౌస్ ధనురాశి పక్క వస్తున్నాడు. వస్తున్నాడు అంటే మనకు కొంత అన్లక్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంది మేషరాశి వారికి. అంటే అంటే అప్పటివరకు కొన్ని జరుగుతున్నాయి, కొంచెం ఆగడము, వెనకకి జరగడము, కొన్ని డిస్టర్బెన్స్ అవ్వడము, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఇది పర్వాలేదు, మూమెంట్ స్పీడ్గా వెళ్తోంది, ఇంకా పర్వాలేదు అనుకున్న కొన్ని కొన్ని లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం మళ్ళీ ఆగడము, ఆగి మళ్ళీ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చేస్తాయి. దీని యొక్క ప్రభావం అనేది జూలై ఎండింగ్ వరకు ఉంటుంది ఉంటుంది. తర్వాత జూలై 22-23 తారీఖు వరకు దాని యొక్క ప్రభావం అయితే పూర్తిగా ఉంటుంది. ఉన్న తర్వాత తర్వాత మళ్ళీ నార్మల్సీ వస్తుంది. కాబట్టి సాటర్న్ రాజ్యంలో ఉన్నాడు కాబట్టి దీని ప్రభావం అనేది రాజ్యంలో, రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లో, మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగ ప్రదేశంలో ఇంకేముంది పని అయిపోయింది మన ప్రమోషన్ వస్తుంది కదా అంటే పెండింగ్ అవ్వడము, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళైతే ఇంక్రిమెంట్స్ వస్తాయనుకుంటే ఆగడము, ప్రమోషన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ మనకు కావాల్సిన ప్లేస్లో ప్రమోషన్స్ వస్తుందనుకుంటే అది కొంచెం పెండింగ్లో ఇష్యూస్ పెట్టడం. సో మెనీ ఆఫ్ ఫైల్స్ విచ్ ఈస్ రిలేటెడ్ ఆఫ్ యువర్స్ మనకేంటంటే పెండింగ్ అవ్వడము, కొంచెం వెనకడుగు వేయడము, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్న వాళ్ళంటే ప్రాజెక్ట్ ఒక 4 రోజులు ఆగుదామని అనడము, ఇవన్నీ కూడా మన మేషరాశి వారికి బాగా కనిపిస్తాయి. అంచేత ఈ ప్రోగ్రామ్ ఇలా జరుగుతోందని మీకు ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఒక డిసైడ్ అయిపోండి, అది జూలై ఎండింగ్ వరకు మీకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్సీకి వస్తుంది, అది ప్రొఫెషనల్ వైజ్గా ఉంటుంది. కాబట్టి రాజ్య స్థానంలో ఇవన్నీ కనబడతాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఒక ప్లానింగ్ డిజైన్ చేసుకుని ఉపయోగపడుతుంది కదా మీకు చెప్పడమే తప్ప ఇంక వేరే లేదు. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ ఫైన్. ఓన్లీ థింగ్ ప్రొఫెషనల్ ప్లేస్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి, కంగారు పడకండి, మన చేతి జారిపోతుంది మాత్రం అనుకోకండి. ఏ వస్తువు కానీ ఏ వ్యాపారం కానీ అది ఓన్లీ టెంపరీగా ఒక 2 మంత్స్ మనకి ఏంటంటే స్టాగ్నెంట్ అవుతుంది అంతే. ఉన్న జాగ్రత్త హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ 9th హౌస్ ఒక లక్ చదువుకునే విద్యార్థి అనుకోండి, లేకపోతే వ్యక్తిగతంగా లక్ ఒకటి యాడ్ అవుతుంది. ఎప్పుడు మనకు అనుకున్న పనులన్నీ అనుకుంటున్న జరిగిపోతున్నాయి కదా, మనకే ఇబ్బందులే కదా అని అనుకుంటున్నప్పుడు ఏంటంటే అది కొంచెం అన్లక్ అవుతుంది అనమాట. అంటే మన చేతి వరకు వచ్చి ఆగినట్టుగా ఉంటుంది, చేతిలో పడకుండా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం అలవాటు లేని వ్యక్తులుగా మీరు ఉంటారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు పుష్పరాశి వారికి. చదువుకునే విద్యార్థులకు మాత్రం ఇబ్బంది లేదు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం, స్టాగ్నెంట్ అవ్వడం, తర్వాత 2 మంత్స్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడం అని చేత అదేంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు ఎలా ఉంటుందంటే అయ్యో అంత ప్రిపేర్ అయిపోయి మళ్ళీ ఆ స్పీడు ఆ ఎనర్జెటిక్ ఆలోచనలన్నీ తగ్గిపోతాయి కదా అని అనుకుంటాం. సో ఎగ్జామ్స్ విషయం చదువుకున్న విద్యార్థులకి అయితే, అలాగే ఒక ప్రాజెక్ట్ ఉంది ఫైనల్ వరకు ఫైనలైజేషన్ అవ్వడం, ఫస్ట్ రౌండ్ అవ్వడం, సెకండ్ రౌండ్ అవ్వడం, థర్డ్ రౌండ్ అవ్వడం, ఇంకేముంది ప్రాజెక్ట్ మన చేతిలోకి వస్తున్నాం కనుక సో వీ కెప్ట్ ఇన్ పెండింగ్ అని అంటాడు. సో ఇవన్నీ ఇలాంటి ఇన్సిడెంట్స్ లక్ అనేది కొంచెం మిస్ఫైర్ అవుతుంటాం స్వామి ఎవరికి, మన వృషభరాశి వారికి. అయినా భయపడకండి, లక్ మిస్ఫైర్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమి ఇబ్బంది పెట్టవు. ఇది 9th హౌస్లో ఇటువంటి యాక్టివిటీస్ అవుతుంది కాబట్టి. సో మీరు ఏంటంటే రెమెడీస్ పార్ట్ నేను చెప్పట్లేదు, కొంచెం హ్యాండ్లింగ్ చేసుకోండి జాగ్రత్తగా. అంటే ఏంటంటే మీకు ప్రిపేర్ అయ్యి ఉండండి వీటికి ఇలాంటివి ఏం చూడండి. అలాగే రాజకీయ నాయకులు అనుకోండి ఒక సీట్ దొరుకుతున్నాయి, లేకపోతే ఆయనకు ఒక క్యాడర్ ఇస్తారనో లేకపోతే ఆయనకు ఒక మినిస్ట్రీ ఇస్తారనుకో ఇలాంటివి ఏమైనా అనుకుని ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి అది కొంచెం పెండింగ్లో పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఆల్మోస్ట్ సంతకం పెడితే చాలు, ఇంక్రిమెంట్స్ వచ్చేస్తాయి, సంతకం పెడితే చాలు, ప్రమోషన్ వస్తుంది కానీ కొంచెం ఆగుతాయి. 9th హౌస్ అనేది కొంచెం లక్ని కొంచెం ఆపుతున్నాం కాబట్టి దయచేసి దాని గురించి కంగారు ఏం పడకండి, కొంచెం హ్యాండ్లింగ్ చేయడం ప్రయత్నించండి, దాన్ని చేస్తే సరిపోతుంది. అలాగే మిథున రాశి వారికి హెల్త్ ఇష్యూస్ బాగా కనబడుతున్నట్టు అనిపిస్తున్నాయి, హెల్త్ ఇష్యూలా కనబడుతుంది కానీ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి అవన్నీ రెక్టిఫై అవుతాయి. ఈ ట్రాన్సిట్ వలన ఈ యొక్క రెట్రోగ్రేషన్ వెనక రావడం వల్ల మనకు మిథున రాశి వారు పెద్ద ఎక్కువ ఇబ్బంది కలగదు, ఎందుకంటే గురు దృష్టి పడి ఉంది కాబట్టి. ఈ వెనక రావడం అన్నది గురువు అనుగ్రహం కలగడం ఇవి రెండు సైమిల్టేనియస్లే ఒక పాజిటివ్ సెన్స్. తర్వాత కుజుడు మిథునలోనూ ఉన్నాడు కాబట్టి దాని మీద కూడా గురు దృష్టి పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక మిక్స్డ్ రిజల్ట్ అనేది ఈ మిథున రాశి వారు కనబడుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, తీసుకుంటున్న నిర్ణయాన్ని నేను కరెక్ట్గా తీసుకున్నా అని అనుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి తప్ప కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓవర్ యాక్షన్గా మనం చేసుకుని ఏదో సాధించేద్దాం ఈ 2 నెలలు అనుకుంటూ
ఏదైనా ఎక్స్ట్రాడినరీగా ప్లానింగ్ చేయడం కూడా ప్రయత్నించకండి. ఉన్న జాగ్రత్త హ్యాండిల్ చేసుకుంటే యు ఆర్ ఎ బెస్ట్ ప్రాఫిటబుల్ మ్యాన్, ఏదైనా ఇన్ ది బిజినెస్ ఆర్ ఇన్ ది బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉన్న జాగ్రత్తగా ప్లాన్ చేయండి, ఓపెన్గా మాట్లాడండి. ఈ రెండు నెలలు మీతో అవనది అవ్వలేదని చెప్పండి, అనవసరమైన నష్టంలో వెలగండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీకు ఒక ప్రోడక్ట్ ఇచ్చాడు చేయమని అన్నాడు, రెండు నెలల్లో కంప్లీట్ చేయమన్నాడు, మనం చేయలేకపోతున్నాం, చేయలేను నేను జూలై తర్వాత చేయగలుగుతాను, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ప్రకృతిలో జరుగుతున్న ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాను అని స్పష్టంగా చెప్పండి. లేకపోతే రెండు నెలల తర్వాత మీరు చేయలేనంటే వాడు నష్టపోతాడు, మీరు నష్టపోతాడు. వెన్ యూఆర్ ట్రాన్స్పరెంట్, ఓకే ఐ విల్ అడ్మిట్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ ద అమౌంట్ బ్యాక్ టు యూ. సో అలాగే మీరు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం ప్రయత్నించండి. ఇక్కడ శని ట్రాన్సిట్ అనేది మీకు పెద్ద బెనిఫిట్ లేదు, పెద్ద లాస్ లేదు, కానీ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కూడా గురుబలం ఉంది కాబట్టి మీరు సేఫ్ జోన్ ఉన్నారు, లేకపోతే గురుబలం కనుక లేకపోతే దృష్టి కానీ లేకపోతే డెఫినెట్లీ యువర్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్. ఇంక శని కుజుడు యొక్క దృష్టి డైరెక్ట్గా శని మీద ఉంది కాబట్టి అదొక విక్టిమ్ కింద చూపిస్తాం మనం. సో యువర్ ఇన్ సేఫ్ జోన్ చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ముగ్గురు, అంటే మేషరాశి వారు, వృషభ రాశి వారు అండ్ మిథున రాశి వారికి ఒకే ఒక సజెషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే, మంత్రమే శరణ్యం. సో మేషరాశి వారు వీలైనంత వరకు దక్షిణామూర్తి మంత్రాన్ని, వృషభరాశి వారు వీలైనంత వరకు చండీ మంత్రాన్ని, మిథున రాశి వారు నారాయణ అష్టాక్ష మహామంత్రాన్ని కొంచెం మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళండి. అంత ప్రెషర్లో కూడా చేసుకునేంత కొంచెం రిలాక్షన్ ఉండి, ఓకే మనం చూడండి, మన తలకు మన కాలుకి కానీ మన పంటలో కానీ చిన్న నొప్పి వచ్చినాకండి, శరీరంలో ఏది పనిచేయదు మనకు. పెయిన్ ఇక్కడే చిన్నది ఉంది కానీ బాడీలో ఏమి పనిచేయలేం ఆ నొప్పి పొలాన. ఏమనిపిస్తుందో ఇప్పుడు కాదు రేపు చేద్దాం, అంటే ఇటు ఇన్ఫ్లుయెన్సింగ్ టోటల్ బాడీ సిస్టమ్ అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే ఏంటంటే ఎక్కడో చిన్న మిస్టేక్స్ శని యొక్క రిట్రాగ్రేషన్ జరగవలన మీ యొక్క టోటల్ సిస్టమ్ అంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు మంత్రం అనేది సాధనగా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించి చెప్పింది. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.